ఆలయాల నిర్మాణం జరగాలంటే గ్రామ ప్రజల సహకారం ఉండాలని కోనరావుపేట మండలం మార్తన్నపేట గ్రామ సర్పంచ్ వెన్నమనేని వంశకృష్ణ అన్నారు. గ్రామంలో గత 3 రోజులుగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ పునప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ వంశీకృష్ణ అర్చకులు మాట్లాడుతూ పుట్టి పెరిగి ఇతర ప్రదేశాల్లో స్థిరపడినప్పటికీ గ్రామం మీద ఉన్న మమకారంతో పెద్ద ఎత్తున దాతలు గ్రామస్తులు ముందుకు వచ్చి సహకారం అందించడంతో ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించుకొని స్వామి విగ్రహ పునఃప్రతిష్ట చేయడం జరిగిందని ఆలయ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే గ్రామ అభివృద్ధిలో కూడా ఇలాగే సహకరించాలని కోరారు. दुर्गा देवे इदं नमः ओमः तन्नो नागराज प्रचोदयात् स्वाहा नागराज इदं नमः ओम तीक्ष्ण श्रृंगा विद्मे वेद पादाय धीमहि तन्नो नन्दे प्रचोदयात् स्वाहा नंदेश्वराय सर्पंच गारु वंशकृष्ण गारु इक्कड रावालि यश्वेन्द्रये प्रतिष्ठते दीर्घमायुः ओम श्री गुरुभ्यः ఈరోజు పవిత్రమైన శుభ పర్వదినము మరియు శ్రావణ శుక్రవారం రోజున శ్రీ భక్తాంజనేయ స్వామి ప్రతిష్ఠా కార్యక్రమం త్రయాణికముగా మన మర్తనపేట గ్రామంలో అత్యంత వైభవపేతంగా జరిగి ఉన్నది. మొదటి రోజున యాగశాల ప్రవేశము అగ్ని ప్రతిష్ట జరిగినది. రెండవ రోజు జలాదివాసము మరియు గ్రామారోహణ కార్యక్రమము గ్రామోత్సవ కార్యక్రమం చక్కగా జరిగి ఉన్నది. సాయంత్రం మాతల చేత కుంకుమ పూజ కార్యక్రమం జరిగినది. ఈరోజు ఉదయం 8:25 యంత్ర స్థాపన విగ్రహ స్థాపన మరియు బ్రహ్మశ్రీ శ్రీ శ్రీ శ్రీహరి మౌనస్వామి గురుదేవుల స్వహస్తములచే యంత్ర స్థాపన జరిగి ఉన్నది. విగ్రహ స్థాపన జరిగి ఉన్నది. మరియు గ్రామస్తులు గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ గారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అత్యంత వైభవపేతంగా కార్యక్రమాన్ని తీర్చిదిద్ది స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షించిన భక్తులందరినీ కూడా శ్రీ భక్తాంజనేయ స్వామి ఎల్లవేళలా రక్షిస్తూ చల్లగా కాపాడుతూ ఉంటాడని ఆశీర్వదిస్తూ ఉన్నాం. ఓం శ్రీ గురుభ్యః. ఆలయ నిర్మాణము విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ఈరోజు యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము గ్రామ ప్రజలందరి సంపూర్ణ సహకారాలతోటి దాతల సహకారంతో పూర్తి చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ గ్రామస్తులందరూ భాగస్వాములై ఈ 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో వారు శ్రమ పడకుండా 3 రోజుల కార్యక్రమాన్ని నిరంతరంగా నిరభ్యంతరంగా నిరంతరాయంగా కొనసాగించడంలో వారి పాత్ర మరువలేనిది. గ్రామ ప్రజల సంపూర్ణ సహకారంతోటే ఈ ఆలయం అభివృద్ధి అయింది. ఆలయ అభివృద్ధి కోసం గ్రామంలో పుట్టి పెరిగి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా వ్యవహార రీత్యా వారు ఇతర ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ కూడా గ్రామం మీద ఉన్న మమకారంతో ఆలయాల కోసం చందా ఇవ్వడం జరిగింది. వారి దాత సహకారంతో భూ సహకారంతో ఆలయాన్ని నిర్మించి పునఃప్రతిష్ఠించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమము గ్రామంలో ఆ గ్రామ ప్రజలందరి సమక్షంలో సంతోషంగా 3 రోజుల పాటు ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి రోటిగూడ నుంచి గీతాశ్రమ శ్రీ 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 మౌన స్వాముల వారు వచ్చి ఈరోజు ఉదయం 8:25 యంత్ర ప్రతిష్ఠ చేసినారు. 3 రోజుల కార్యక్రమంలో శ్రీ శ్రీపాద లక్ష్మీ నరసింహ శాస్త్రి వారి బృందము కంచర్ల శివశంకర శర్మ గారు వారు వారి మిత్ర బృందం అందరూ కలిసి 3 రోజుల పాటు వేద మంత్రోచ్చారణల మధ్య వేద చప్పుడు వాయిద్యాల మధ్యన విజయవంతంగా అఖండ జ్యోతి ప్రజ్వలనతోటి
హనుమాన్ ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమాలు జరిగింది. గ్రామ ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే వీరి గ్రామ అభివృద్ధికి కూడా వీరి సంపూర్ణ సహకారం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హనుమాన్.